హాయ్ సిద్ధార్థ్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఎవర్ గ్రీన్ ఖుష్బు గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ హలో సుందర్ గారు, హౌ ఆర్ యూ? సో కళావతి, అసలు ట్రైలర్ మాత్రం టెరిఫిక్గా ఉంది. అమ్మ బాబోయ్, ట్రైలర్కే ఇంత భయపెట్టారు, ఇంకా థియేటర్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్న భయం కూడా స్టార్ట్ అయింది. బట్ ఆ భయాన్ని మేము ఇష్టపడి వెళ్తాం కాబట్టి వి ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఆయనకి అసలు తీసింది ఆయన హారర్ ఫిల్మ్ ని, కానీ హారర్ రియాక్షన్స్ ఆయన ఇస్తుంటారు. కానీ నేనే మొత్తం కోఆర్డినేట్ చేయాలంట మీతో. ఖుష్బు గారు కూడా చక్కగా మాట్లాడతారు. కళావతికి మెయిన్ స్పోక్స్ పర్సన్, ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ మన సిద్ధార్థ్ గారు, ఆయన మాట్లాడతారు. కానీ ఖుష్బు గారు కూడా సూపర్ మాట్లాడతారు. ఆవిడ షోనే హోస్ట్ చేశారు ఏకంగా అసలు. సో ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల మనసు సినిమాలతో పాటు ఈ హోస్ట్గా కూడా గెలిచేశారు. సో సుందర్ గారు, మీకు ఆల్రెడీ తెలుగు అర్థం అవ్వడం ఉంటుంది కదా, యూ కెన్ అండర్స్టాండ్ రైట్? యూ ఆల్రెడీ డిడ్ సంథింగ్ సంథింగ్ టైంలో మీకు ఆల్రెడీ తెలుగు, బట్ talking is difficult thing for me. ఒకసారి ట్రై చేయండి. యు నో సంథింగ్, ఎనీథింగ్, యు నో, ఏదైనా తెలిసింది. యు నో, అందరికీ నమస్కారం. యు నో జనరల్లీ వి ఆస్క్ దిస్ క్వశ్చన్. హీరోయిన్స్ నమస్కారం, దట్స్ ఆల్. బాగున్నారా? బాగున్నారా. ఓకే, సో దిస్ టైం డైరెక్టర్ గారితో ఇలా మాట్లాడించాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఐ లవ్ టు షూట్ ఇన్ హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ రియల్లీ 5 6 మూవీస్ ఐ షాట్ ఇన్ హైదరాబాద్. When I was about to learn Telugu, suddenly the shooting will be over, pack up. Then when I forget everything after 1 year, again shooting in Hyderabad, then I have to start from ABC. Oh. So me and Telugu was chasing each other. So eppuda starting lo undipoyaru anamata ee sari direct Telugu movie cinemalu anni chusinappudu full ever translation language chustaru. Ah, adhe ప్రభాందర్ గారు బిగ్ ఫ్యాన్ నాను. ఐ నో సంథింగ్ సంథింగ్ లో వి ఎంజాయ్డ్ ఎ లాట్ అసలు ఆయన క్యారెక్టర్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ కళావతి నౌ. సో చంద్రకళ బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్, ఇప్పుడు టీవీలో కూడా అసలు ఇంకా చూస్తూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు చంద్రకళని. అండ్ దాని సీక్వెల్ కళావతి అంటే ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ చాలా బాగున్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. సో దిస్ టైమ్ యు ఆర్ ఇన్, అంటే ఆర్ఎన్మై అన్నది కూడా తెలిసిపోయింది తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు, దిట్స్ దాట్ ఫేమస్ కదా. సో ఇప్పుడు ఈ సీక్వెల్ లో మీరు వచ్చారు. యాక్చువల్గా సంథింగ్ సంథింగ్ నాకు తమిళ్లో మై కెరియర్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్, 25-30 క్లోజ్ చేసిన సినిమా. సో అలాంటి సినిమా తర్వాత నేను సుందర్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అని ఫ్రీగా వదిలేసాం. యూనివర్స్ ఏదో చెప్తుంది ఇద్దరు కాంబినేషన్ నెక్స్ట్ రావాలని వదిలేసాం. తర్వాత ఒక స్క్రిప్ట్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ చేసే ఒక స్క్రిప్ట్. మధ్యలో నేను వేరే సినిమా చేస్తున్నాను, భయంకరంగా సీరియస్ గా ఒక సినిమా చేసి ఫినిష్ చేశాను. ఈయన ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ రెడీ చేశారు. ఊరికే మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను నెక్స్ట్ ఫిల్మ్ ముందు ఒక చిన్న హాలిడే తీసుకున్నాను అనుకున్నాను. సో ఈయన సినిమా యాక్ట్ చేస్తావా, ఏ సినిమా అని అడిగాను. అరమనే పాటు ఓకే వస్తానని చెప్పాను. ఇదే ఇంత డిస్కషన్ జరిగింది. అనుకుని ఇది సిద్ధార్థ్ కోసమే, నో స్క్రీన్ ప్లే, నో నథింగ్, హాలిడేకి వెళ్ళొద్దు, నేను డబ్బులు ఇస్తాను రా, ఇక్కడ హాలిడే చేద్దామని పిలిచారు. ఏదో కాఫీ షాప్ కి వెళ్ళొద్దామా అన్నట్టు పిలిచారు. Without telling any script, Siddharth will be there. ఎందుకంటే రెవల్యూషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ అ సర్టిఫైడ్ హిట్ మేకర్, ఆయన టచ్ చేస్తే అది బ్లాక్ బస్టర్. సెకండ్ ఈస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద హోల్ వరల్డ్. సో ఇట్స్ అమేజింగ్. సో ఇట్స్ వెరీ, ఇట్స్ అ గుడ్ కాంబో. సో మంచి ఫ్రెండ్తో సినిమా చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాలీ. సూపర్. సెకండ్ అది డెఫినెట్గా హిట్ అవ్వటం అనేది ఒక ముందే తెలిసిపోతే ఇంకా జాలీ కదా. సో రెండు ఉన్నాయి. బోనస్ గిఫ్ట్. బోనస్. ఓకే. ఇట్స్ అ బిగ్, ద ఫస్ట్ ఫిల్మ్ వాస్ సచ్ అ బిగ్ హిట్. అండ్ సీక్వెల్ తీసుకున్నప్పుడు ముందే చెప్పారు సుందర్ గారు, అరణ్మణి చంద్రకళ ఎంత పెద్ద హిట్, దానికంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మేకింగ్ అ బిగ్గర్ హిట్, ఇట్స్ అబౌట్ మేకింగ్ అ బిగ్గర్ ఫిల్మ్. ఓకే. సో ఆడియన్స్ ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. అవును. ఆ ఎక్స్పెక్టేషన్ ని మించి వి హావ్ టు గో వన్ స్టెప్ ఫర్దర్ అని ముందే చెప్పేశారు. సో ఈ సినిమా ట్రైలర్ నేను చూస్తే యు సీ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ ద ఫిల్మ్. సీరియస్లీ, అసలు జాతర అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్. ఫ్రేమ్ పెడితే 20-30 ఆర్టిస్ట్ ఉంటారండి, మెయిన్ ఆర్టిస్ట్. అవును. అందరికి ఈ సినిమాలో పనిచేస్తారని తెలుసు, కానీ ఎవరికి ఫుల్ కలర్ తెలియదు. చాలా సూపర్ ఉంటుంది. నిజమా? నేను ప్రొడ్యూసర్ కదా, డైలాగ్ మాత్రమే తెలుసు. మీకు తెలియదా ఏంటి? నాకు తెలియదు. నేను ప్రొడ్యూసర్ కదా, నాకే తెలియదు. అంటే హస్బెండ్ మీద ఉన్న నమ్మకంతో యు వుడ్ నాట్ హావ్ ఆస్క్డ్ అబౌట్ స్టోరీ కదా. సో ఓకే, బట్ ఆర్టిస్ట్ ని చూస్తుంటే అందరూ వాళ్ళు ఇచ్చే పనిని కరెక్ట్ గా చేసే ఒక ప్రయత్నం ఉంటారు, కానీ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు.
కానీ షార్ట్ కట్ అని చెప్పినట్టు అందరు కలిసి కూర్చుని హ్యాపీగా భోజనం చేయటం, ప్యాక్ ఆడటం అంది అని ఇలాంటి విషయాలు జరుగుతాయి. సినిమా విషయానికి వస్తే ఆయన మాత్రం ఫుల్ టెన్షన్ ఆయన భరిస్తూ మొత్తం హీల్ అండ్ ఎక్కడ ఎవ్వరికి తెలియదు పని జరిగింది అని మీరు ఫీల్ అవుతుంది, ఫీల్ చేయలేదు. కానీ ఇలా చూస్తే ఎక్కువ స్ట్రెస్ సుందర్ గారి మీద వెళ్ళిపోతుంది కదా. ప్లానింగ్ ఈ మనిషి వేరీ ఎగ్జిక్యూట్స్ ఫిలిమ్స్ ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా ఆయన ఎక్స్ప్రెషన్ వర్కింగ్ స్టైల్ అస్సలు మారు. ఏ ఒక ఆర్టిస్ట్ గా టెక్నీషియన్ గానీ ఏంట్రా ఇవ్వాలి ఇది హార్డ్ వర్క్ నెవర్ బ్యాకప్ తర్వాత అందరు కూర్చుంటారు, పిలిచే టైం ముందు వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఒకసారి ఇంటర్వ్యూలో సుందర్తో సినిమా చేయడం నాకు యోగా బీపీ తగ్గిపోతుంది, నా స్కిన్ బాగా బ్రైట్ గా ఉంటుంది, ఆ లెవెల్ మై సో ఐ థింక్ మీరు ఇంతగా చెప్తున్నారంటే మీ ఒక్కరికే కాదు సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. టెక్నీషియన్ ఇప్పుడు ఫస్ట్ సినిమా ఇది ఎలా అంటే సుందర్ గారితో ఒక్కసారి పని చేస్తే సుందర్ గారిని లవ్ చేయడం మొదలేస్తారు. సుందర్ గారు ఫస్ట్ సినిమా హీరోయిన్ ఎవరు తెలుసా మీకు? ఓ యా, ఇందులో అర్థమైందా మీకు సుందర్ గారు మ్యాజిక్ ఏంటో? ఒక్కసారి సుందర్ తో పని చేస్తే సుందర్ ని లవ్ చేయడం కాదు. అదే కదా, యాక్చువల్లీ అదే అడగబోతున్నాను. అరణ్మయ ఇస్ యువర్ ఫస్ట్ హారర్ మూవీ మీ కెరియర్ లో? అబ్బా, అసలు ఈ మళ్ళీ అరణ్మయ అంత పెద్ద సక్సెస్ అంటే మీరు చేసిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి, అన్ని సినిమాలు. ఆ జోనర్స్ కాకుండా ఇప్పుడు ఈ దయ్యాల జోనర్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు దయ్యాలతో ఫ్రెండ్షిప్ చేయడం? Every weekend, we have a small home theater in our residence. Okay. Every weekend, we used to sit and watch horror any movie. Okay. Any movie. But most of the time, it would be horror movies. Usually, it would be selected by my wife and my daughters. They love to watch a horror movie, sticking to me like this. Okay. Then I was really surprised. Till then, I thought ladies and kids don't like horror movies. And when the way they are watching the movie, that gave me the first inspiration. Why don't we do a horror movie? So that's the result of me doing Chandrakala. Okay. And I never expected that movie to be such a huge hit. It was a huge hit both in Tamil Nadu and here in Telugu also. Oh no. And in the last, in the end shot of the movie, I kept a ghost in the, oh, in no. the last moment, in the CG only, I created the ghost. So that audience after watching a horror movie, when they comes out, they should have the horror feeling. Okay. Just like that, just for ensure. But everyone who watched that movie asked me when is the second part. Okay. వాళ్ళది ఒక లీడ్ గా తీసుకున్నారు అన్నమాట, లీడ్ ఫర్ సీక్వెల్ అని. యా. So everybody was finally my wife and daughter started asking when is the second part. So I thought of doing my the second part. Okay. Script, I got a op script and everything. Now Kalavadi is ready. మరి ఖుష్బు గారు ఆయన అంటే మాస్ కమర్షియల్ లవ్ స్టోరీస్ అన్ని రకాల స్టోరీస్ హ్యాండిల్ చేశారు కదా, ఈ హారర్ మూవీ హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్ ఇన్ హిస్ ఐ మీన్ స్టైల్ ఆఫ్ మేకింగ్? నథింగ్ యాక్చువల్లీ. నేను చూసినది ఏం అలాంటి డైరెక్షన్ చెప్తున్నప్పుడు ఐ నాట్ ఆన్ ద సెట్స్ టు చెక్ ఓకే అట్లీస్ట్ ఆఫ్టర్ వాచింగ్ ఆన్ స్క్రీన్. లేదండి, నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ హైదరాబాద్ షూటింగ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత దే వర్ డూయింగ్ ఆన్లైన్ ఎడిటింగ్ జరిగింది అక్కడ క్యారవాన్ లో. సో అప్పుడే నేను రఫ్ గా చూసాను. ఓకే. సిజీ లేదు, ఆర్ఆర్ లేదు, వెరీ రఫ్ ఎడిటింగ్ చూసాను. చూసినప్పుడు నాకు తెలిసింది దిస్ మూవీ ఇస్ గోన్ బి రియలీ బిగ్. నేను అప్పుడే చెప్పాను ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. ఎందుకు అలా చెప్తున్నావు అసలు నాకు తెలీదు, కానీ చూసిన వరకు నాకు తెలుస్తుంది క్లియర్ గా ఇట్స్ గోన్ బి బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. సిజీ లేదు, ఏమీ అస్సలు ఆ సీక్వెన్స్లో లేవు, మధ్యలో ఇన్ బిట్వీన్ సీన్స్ ఉన్నాయి, అది చూసావు కదా. అండ్ దట్స్ ద టైమ్ దే షూటింగ్ ద క్లైమాక్స్, సో ఐ నాట్ ఈవెన్ సీన్ ద క్లైమాక్స్. ఓకే. సో అని లేకుండా నేను చూసినప్పుడు నాకు తెలిసిపోయింది దిస్ గోన్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. బికాస్ హీ గెట్స్ ఇన్స్పిరేషన్ దేర్ అంటే ఇంట్లో నేను ఉన్నాను, నన్ను చూసిన తర్వాత ఆయనకి హీ గెట్స్ ఇన్స్పైర్డ్ అబౌట్ డెవిల్స్ అండ్ గోస్ట్స్. అని వీళ్ళతో హారర్ సినిమా చూడటం చాలా ఫన్నీగా ఉంటుంది. అవునా? వీళ్ళ ఇంట్లో నేను ఒకసారి వెళ్ళాను, నేను సుందర్ సార్ కూర్చున్నాం, ఖుషు అమ్మాయిలు ఇద్దరు ఉంటారు, ఎక్స్ట్రీమ్లీ మిస్చివియస్ ఇద్దరు. ఓకే. త్రీ ఆఫ్ దెమ్ మూడు దేయాలి అనుకోండి పోస్టర్ లాంటిది. సో అందరు ఒక బ్లాంకెట్లో ముగ్గురు కూర్చుని లోపల నుంచి వస్తుంటారు. ఫుల్ కామెడీ అది. అక్కడ ఏది జరుగుతుందో జరగలేదో పావు అరుపులు అప్పప్ప ఇద్దరు
వెక్స్ అయిపోయి ఏంట దాన్ని చూడాలా దీన్ని చూడాలా అర్థం కాదు నాకు. అలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో హారర్ చూస్తే అందులో కామెడీ ఎలాగో జరుగుతుంది కాబట్టి ఈయన హారర్ తీసినప్పుడు కామెడీ కలిపేస్తున్నారు ఈయన అంతే. మీరు మా ఆడియన్స్ తో కూడా ఒకసారి కలిసి సినిమా చూడాలి, ఎంజాయ్ డబుల్. ఓకే, మీరు మీ కెరియర్ లో ఫస్ట్ టైం హారర్ కదా, ఏమన్నా అంటే వర్కింగ్ టైమ్ లో డిఫరెన్స్ తెలియదు? నిజంగా చెప్తున్నాను కదా, ఇది హారరా కామెడీయా థ్రిల్లరా లవ్ స్టోరీయా, నేను సుందర్ సార్ అడగను ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ మొత్తం ఆయన చెప్తుంది ప్లీజ్ బ్రెయిన్, అందరు సినిమా చూసినప్పుడు చెప్తారు కదా లీవ్ యువర్ బ్రెయిన్స్ అట్ హోమ్ అని, ఎంత మంచి ఐ లీవ్ మై బ్రెయిన్స్ అట్ హోమ్, నేను ఎంజాయ్ చేయడానికి వెళ్తాను. బట్ నేను చాలా నేర్చుకున్నాను ఈ సినిమాలో, బికాస్ ఈ సినిమాలో హీ హ్యాడ్ అ హ్యూజ్ కాంబినేషన్ స్టాకర్స్. సో నేను చెప్పినట్టు ఒక్కొక్క ఫ్రేమ్లో 20 మంది 25 మంది కాస్ట్ నోన్ ఫేసెస్ ఉంటారు. సో అది కరెక్ట్ టైంకు అందరూ వచ్చేటప్పుడు కరెక్ట్గా స్మూత్గా జరగాలి, టెన్షన్ ఉండకూడదు సెట్లో, అట్ ద సేమ్ టైం మాక్సిమం అవుట్పుట్ రావాలి. ప్లస్ అందులో కామెడీ చేసేటప్పుడు అది కొంచెం డిస్టర్బెన్స్ అటు ఇటు అయిపోతే కామెడీ ఆ టైమింగ్ రాదు, అందరు చిరాకుతో తిరుగుతుంటారు. సో హీ ప్లాన్స్ ఎవ్రీథింగ్ సో వెల్ బిఫోర్ హ్యాండ్. సో అది నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను కాబట్టి చూశాను, బట్ ఈ సినిమాలో ఇంకా కొంచెం దగ్గర నుంచి చూడడానికి ఒక సందర్భం దొరుకుతుంది నాకు. సో ఇట్ వాస్ వండర్ఫుల్ టు సీ హౌ హీస్ ప్లానింగ్ హిస్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి ఈ స్కేల్ ఈ బడ్జెట్ సినిమా ఇంతకాలంలో తీయటం చాలా కష్టం, బట్ అది క్వాలిటీ మిస్ అవ్వకుండా ఒక ఆర్టిస్ట్ కూడా ఇంపార్టెన్స్ మిస్ అవ్వకుండా. అండ్ ఆల్సో ఇది హారర్ ఫిల్మ్ కాబట్టి హీరో మీద చాలా తక్కువ ప్రెషర్ ఉంటుంది. లవ్ స్టోరీ అంటే హీరో మొత్తం మోసుకుని వెళ్ళాలి కదా, బట్ హారర్ అంటే అది జానర్ ఇస్ వెరీ బిగ్. యాక్చువల్లీ అదే అడగబోతున్నాను, ఇప్పుడు ఇంత స్టార్ కాస్టింగ్ ఉంది, ఇక్కడ ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు, అండ్ సుందర్ సి గారు హిమ్సెల్ఫ్ మంచి క్యారెక్టర్ చేశారు, మీరు వాట్ ఈస్ యువర్ స్పేస్ ఇన్ ద మూవీ అండ్ మీరు ఎలా చూసుకున్నారు అది? ఐ థింక్ కొన్ని సినిమాలు ఉంటాయండి, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ప్రతి సినిమాలో మనమే అన్ని విషయాలు చేయాలనేది ఒక చాలా సిల్లీ ఎక్స్ప్రెషన్ అది. సో ఒక్కొక్క సినిమా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా సినిమా అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది ఒకటి ఉంటుంది. సో ప్రెషర్ లేకుండా చెప్పిన పని చేసి ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే ఫినిష్. సో అది ఇలాంటి మాస్టర్స్ తో పనిచేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్. ఎందుకంటే ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ డూ డిఫరెంట్ ఫిల్మ్స్ ఆల్ ద టైమ్, ఎవ్రీ ఫిల్మ్ మస్ట్ బి డిఫరెంట్, బట్ యూ ఆల్సో వాంట్ బి పార్ట్ ఆఫ్ అ బిగ్ ఫ్రాంచైజ్. ఇప్పుడు సడన్ గా స్పైడర్ మ్యాన్ లో ఒక రోల్ ఉంది చేస్తాను అడిగితే చేస్తాం కదా, స్పైడర్ మ్యాన్ 5, 6, 7, 8, 50 దాకా తీస్తూనే ఉంటారు వాళ్ళు. నాకు తెలిసి అలా సౌత్ ఇండియన్ సినిమాలో ఒక బ్రాండ్ ఈ చంద్రకళ అరణ్ అనే ఫ్రాంచైజ్ ఇది. ఇది ఇంకా ఎప్పుడెప్పుడు ఈయనకు బోర్ కొడుతున్నప్పుడు ఈయన ఒక హారర్ ఫిల్మ్ తీస్తారు. Because he's so, he's doing it so well and he knows exactly the pulse of the audience. Oh. So, nen cinema chusanu, naaku chusina tarvata it is 3 to 4 times bigger than the first part. So, first part entha nachindo andarki, everything is 3 to 4 times bigger anamata. Kani ala cheyadam nijanga chaala kashtam, ante oka idea vachi cheppi cheyadam inka kashtam. This is ina cheppi chestaru ina. That's the best part. But next vere oka cinema plan chestunnam, adi vere genre kani ee genre ni ina plan chese vidhanam, the way he did it was amazing. రియల్లీ అమే. అండ్ ముగ్గురు హీరోయిన్స్ అండి, అందరు చెప్తారు కదా హీరోయిన్స్ ఎక్కువ మంది ఉంటే గొడవ వస్తుందని. నేను రోజు వెళ్ళి కూర్చోవాలి, ముగ్గురు ఉన్నారు ఏదో జరుగుతుందేమో జరుగుతుందేమో, ఒక్క గొడవ లేదు. ఈ నాలుగో హీరోయిన్ సెట్కే రాదు దీని. సో వేస్ట్, ఈవిడ సెట్కి రారు హీరో, ప్రొడ్యూసర్ నెవర్ కమ్ టు సెట్. లంచ్ టైంలో వస్తారు, లేకపోతే ప్యాకప్ టైంలో వచ్చి ఏదో జోక్ చేసి వెళ్ళిపోతారు, లేకపోతే మేము షూటింగ్ ఫినిష్ చేసే టైంలో నేను చెప్తాను నాకు ఆకలిస్తుంది ఇంట్లో ఏముంది నేను ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను నేను, అది లేకపోతే హ్యాండ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ చేసేయండి అంతే. ఫినిష్ నమ్మకం 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 నైస్ సుందర్ గారు, హౌ స్ట్రిక్ట్ యువర్ ప్రొడ్యూసర్ ఇస్? ప్రొడ్యూసర్ జస్ట్ ద డైరెక్టర్, సో నో ప్రాబ్లం, వితౌట్ నో ఇంటర్ఫరెన్స్. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ప్రొడ్యూసర్. ఓన్లీ వెన్ ఐ యాస్క్ అంటే ఇంటర్ఫరెన్స్ సెట్ లో ఉండదేమో ఇంట్లో ఉంటదేమో, ఇంటికి వచ్చాక ఉంటదేమో ఇంటర్ఫరెన్స్. సుందర్ సార్ ఇస్ ఆన్ సెట్ ఇస్ హారర్, అట్ హోమ్ ఇస్ వెరీ సో టైగర్ ఇన్ ద అదే వెరీ ఫ్లీ. సుందర్ గారు ఎంతవరకు ఏకీభవిస్తారు సిద్ధార్థ్? ఐ మీన్ ఆస్క్ ఇన్ ఇంగ్లీష్, డు యు అగ్రీ with him? Yeah, yeah, he agrees. He is telling the, I am telling the truth. No, truth always wins. Sometimes we have to agree. Sometimes. Khushbu garu control chestunnaru. నాకు నాకు చాలా లక్కీ ప్రొడ్యూసర్, అదంతా ఫ్యామిలీ అంతా వదిలేండి. నాకు ఎప్పుడు ఇక్కడ నుంచి చెన్నై వరకు
మేము వేరే ఫ్లైట్, మేము కార్గోలో వస్తాం, మేము కార్గోలో వస్తాం. అదే ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు. నాకైతే చాలా లక్కీ ప్రొడ్యూసర్, వెన్ ఎవర్ షీస్ గివెన్ మీ చెక్ నో, 4-5 మోర్ చెక్స్ హావ్ కమ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. నాకు ఖుష్బు దగ్గర నుంచి పేమెంట్ వస్తే చాలా లక్కీ. ఓ దెన్ యూ కెన్ గివ్ ఓన్లీ 1 రూపీ చెక్. నో నో నో, దట్స్ వై, దట్స్ వై ఐ ఆస్క్ హర్, ఈవెన్ ఇఫ్ ఐ యామ్ నాట్ ఇన్ ద మూవీ కదా, వేరే సినిమాలు కూడా నేను చెక్ అడుగుతాను. నేను లేని సినిమాలు కూడా వెళ్ళి పేమెంట్ అడుగుతాను, లక్ కదా. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు ఆల్ వర్క్. సుధా చెప్పిన లాగా లొకేషన్ లో నిజంగానే షూటింగ్ జరిగిన లాగా తెలియట్లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ అ పిక్నిక్ స్పాట్ అందరికి. మన ఇప్పుడు కొత్తది మీరు చూస్తే క్యారవాన్ ఉంది, ఎక్కడైనా వెళ్తే క్యారవాన్ ఉంటుంది. షార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా క్యారవాన్కి వెళ్ళాలి, అక్కడ కొన్ని చుట్టాలు, షార్ట్ రెడీ అయితే మళ్ళీ అక్కడ నుంచి రావాలి. మన సెట్లో ఎలా ఉంటుంది, ఎవరైనా నోబడి గోస్ టు ద క్యారవాన్, క్యారవాన్ ఇస్ దేర్ జస్ట్ టు గెట్ రెడీ, ఆఫ్టర్ దట్ ఫుల్ డే ఎంటీగా ఉంటుంది. నిజమే, బికాస్ ఇప్పుడు ఇప్పుడు నాకు త్రిషాతో మూడో సినిమా, హన్సికతో మూడో సినిమా, సో వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ బిఫోర్. సో ఎలాగో ఇఫ్ యూ వర్క్ టుగెదర్ వీల్ బి టాకింగ్, ఓకే. కానీ ఈ సినిమాలో క్యారవాన్ అయితే ఎవ్వరు వెళ్ళరు, మొత్తం 20-25 మంది కూర్చుని భోంచేయడం, అయితే కలిసి భోంచేయడం, మాట్లాడటం, అందరు కలిసి మాట్లాడుకోవడం, ఏదైనా సెట్ జోక్ అంటే అందరు కలిసి ఎంజాయ్ చేయడం, ఇట్స్ అమేజింగ్. అది అందరు, నేను కూడా చిన్నప్పటి నుంచి ఇంటర్వ్యూలో ఉంటున్నాను, ఇట్ వాస్ లైక్ అ పిక్నిక్ స్పాట్, పిక్నిక్ స్పాట్. ఇది నిజంగా అది నా లైఫ్లో పిక్నిక్ స్పాట్ అంటే సుందర్ సార్ సెట్, పెయిడ్ హాలిడే అంటారు కదా, ఇది అదే సింపుల్. The record, yeah, yeah. Biggest statue, number one. 135 feet. It's coming, going to be in the Guinness Book of Records this year. Oh, okay. Limca Book of Records. Limca Book of Records, okay. So we don't mention the Limca, but... Record. Yeah, yeah, records, yeah, yeah. Another thing about the palace. Yeah, yeah, sure, sure. The set. The set we have constructed. Second point. And another is, it's a horror movie, but the horror element will be in the scale where family will enjoy. Okay. It's not the typical horror movie where there will be very much scare. Okay, okay. It will have all the commercial... Thrills. Events. Thrills more than horror. With a lot of good humor, right. Nice songs, nice humor, sentiments, everything. Okay. సో చంద్రకళ అందరూ చూశారు, భయపడ్డారు, ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నట్టుగా ట్రైలర్లోనే చాలా యూనో చాలా భయం వేసేలాగా ఉంది, అండ్ చాలా గ్రాండియర్ ఉంది అట్ ద సేమ్ టైం. సో ఇందులో భయం కోషన్ పెంచారా కొంచెం, ఏమన్నా అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ ఉండాలి అని ఇంకా ఇలా భయపడిపోయేలాగా? మీకే తెలుస్తుంది ఈ ఫ్రాంచైజ్ విషయానికి వస్తే ద హారర్ ఇస్ దేర్, ఇట్స్ మోర్ థ్రిల్స్. సో మరీ ఎక్కువ పిల్లల్ని కానీ ఫ్యామిలీస్ ని కానీ మరీ ఎక్కువ భయపెట్టే ప్రయత్నం ఉండదు. ఇట్స్ నైస్ అండ్ థ్రిల్లింగ్ అనుకుంటున్నారు ఫ్యామిలీసే ఎంజాయ్ చేసేది కదా, అందరు చూసే సినిమా అది, పిల్లలు చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఇట్స్ నాట్ అ వెరీ స్కేరీ ఫిల్మ్, ఇట్స్ అ థ్రిల్లింగ్ ఫిల్మ్, అండ్ అందులో హ్యూమర్ మిక్స్ అయి ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ ద కరెక్ట్ వే టు థింక్ ఆఫ్ ఇట్, రైట్? ఇట్స్ అ ఫ్యామిలీ, సో ఫ్యామిలీ హారర్ ఫిల్మ్ వేర్ కిడ్స్ విల్ ఎంజాయ్ ద హారర్. ఓకే ఓకే, దట్ టైప్ ఆఫ్ హారర్ వేర్ కిడ్స్ అండ్ లేడీస్ విల్ ఎంజాయ్ ద హారర్, దే వోంట్ గెట్ వెరీ స్కేర్డ్ అబౌట్ దట్. అంటే భయపడి నవ్వుకుంటారు, ఇంట్లో పిల్లలతో ఆడుకుంటాం కదా, హైడ్ అండ్ సీక్ అది అది నవ్వుతుంది కదా, ఆ టైప్ రియాక్షన్ ఉండాలి ఫ్యామిలీ ఆడియన్స్. దట్స్ ద హోల్ థింగ్. ఓ ఇట్స్ క్యారీ, ఆ టైప్ లో ఉంటుంది. ఇట్స్ లైక్ దాట్, బట్ ఆల్సో లైక్ యూ సీన్ ద గ్రాండియర్, ఐ థింక్ దాట్ ఎవ్రీబడి టాక్స్ అబౌట్ కదా. ప్యాలెస్ అసలు యునో చాలా గ్రాండియర్ గా, అండ్ దాన్ని పిక్చరైజ్ చేసి టేకింగ్ వైస్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. ఈవెన్ ఐ థింక్ ఆన్ స్క్రీన్ దట్ ప్యాలెస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అది సినిమాలో అందరు చెప్తారు కదా, ఓ సినిమాలో అందంగా చూపించేస్తారని, కానీ షూట్ చేసేటప్పుడు అది ఎంత అందమైన చోట అంటే, ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ అచీవ్మెంట్ ఆ సెట్. సో ఎవ్రీబడి వాస్ వెరీ కంఫర్టబుల్ దేర్, ఇట్ లుక్ ఇట్ ఫెల్ట్ లైక్ వీఆర్ షూటింగ్ ఇన్ ఎ రియల్ హౌస్. సో అది ఫర్ పర్ఫార్మెన్సెస్ and the way to shoot it makes it easier. ఎంత రియలిస్టిక్ సో ఆల్ సెట్, ద హోల్ థింగ్ ప్యాలెస్ మొత్తం ప్యాలెస్. యాక్చువల్లీ ఏమైందంటే పార్ట్ 2 తీయాలని డిసైడ్ చేసినప్పుడు వి స్కౌటెడ్ లొకేషన్స్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఎవ్రీవేర్ రైట్ టిల్ ఒడిశా. వి చెక్డ్ అవుట్, వి హంటెడ్ ఫర్ ప్యాలెసెస్, కానీ దొరకలేదు మనకి, కావట్లాగా దొరకలేదు. ఎందుకంటే సరే ఆయన ఫైనల్ డిసైడ్ చేశారు షూటింగ్ జరగాలి నాకు, అండ్ ఇది ఎక్కడైనా దొరకలేదు. సో లెట్ అస్ క్రియేట్ అ ప్యాలెస్. Okay. So we built that set. Oh my God. So anta pedda set. Anta pedda set we actually created that. Chennai lo create chesi we shot there. Hey, it's amazing because chaala takko dorutai ilanti sets endukante you know how we shoot kada, ippudu oka intlo shooting ante lopalo oka shot teestam
హీరో లోపల నుంచి బయట వాకింగ్ చేస్తూ వస్తారు, ఆడియన్స్ అనుకుంటారు అన్ని ఒకే చూడాలి, కానీ బయట వేరే లొకేషన్ వెళ్ళి షూట్ చేస్తారు. ఈ సెట్ విషయానికి వస్తే ఇట్ ఇస్ సో బిగ్, లోపల బయట అన్ని వి కన్స్ట్రక్టెడ్ ద హోల్ థింగ్. సో ఫ్రమ్ ద గేట్ టిల్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎవ్రీ బెడ్రూమ్ ఇస్ ఫుల్లీ బిల్ట్. లోపల మెయిన్ హాల్, మెయిన్ హాల్లో ఐ థింక్ అట్ వన్ పాయింట్ యూ కెన్ మేక్ అబౌట్ 500-600 పీపుల్ స్టాండ్ పక్క పక్కన. మొత్తం షూట్ జరిగేటప్పుడు ఎంత మంది ఉన్నారు? ఐ మీన్ మొత్తం మన టీమ్ వి హావ్ ఆన్ ఆవరేజ్ ఆ సెట్ ఇస్ అబౌట్ 200-250 వాస్ ఆర్ ఆవరేజ్ నంబర్. అయితే పర్వాలేదు, లేకపోతే మనకే భయం వేస్తూ ఉంటుంది వెళ్ళాలంటే. 200-250 వాస్ ఆర్ ఆవరేజ్ నంబర్. ఈ టైంలో మాక్సిమం నైట్ షూటింగ్ జరిగింది. ఆయన ఎప్పుడైనా 6 గంటల షూటింగ్ చేయట్లేదు. 5:30 అయితే ఆయనకి పావై. మీరు నమ్మరు, ఫస్ట్ ప్రశ్న నేను అడిగిన, హీ ఆస్ మీ హారర్ సినిమా చేద్దాం అంటే నేను చెప్పాను మీరు 6 o'clock తర్వాత షూటింగ్ చేయరు కదా హారర్లో తీసిందండి. పర్లేదు, పనిని వచ్చేస్తే వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్ అని ఆయన ఫిక్స్ అయిపోయారు. సో ఎవ్రీడే వి షూటింగ్ నైట్. బట్ నేను చెప్పినట్టు యూ వోంట్ ఫీల్ ద టైర్డ్. యూ కెన్ ఈవెన్ త్రిషా హన్సిక ద వే యూస్ టు షూట్ అండ్ ఫర్ దెమ్ ఇట్స్ లైక్ దే విల్ డూ 4 costume changes, 5 costume changes అ డే వెన్ దే యూస్ టు షూట్. షే దే హావ్ డన్ యాక్షన్, దే హావ్ డన్ ఎవ్రీథింగ్. బట్ ఎవ్రీబడి విల్ బి సో ప్లెజెంట్, అందరు నవ్వుతూ హ్యాపీగా ఉంటారు సెట్లో. ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఈ ప్యాలెస్ ఒక ఎత్తు అయితే ఆ జాతర జరిగే ప్లేస్లో అమ్మవారి విగ్రహం సో బిగ్, అంత పెద్ద అమ్మవారి విగ్రహం పెట్టాలంటే యాక్చువల్లీ భయపడతారు. అంటే అదే అందులో నల్ల అమ్మవారు కదా మొత్తం కూడా, యాక్చువల్లీ భయం ఉంటుంది. ఈవెన్ ఊర్లో జాతర చేసేటప్పుడు కూడా చేసిన మాస్టర్ స్ట్రోక్ అండి అది. యాక్చువల్గా స్క్రిప్ట్ లో ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ లో వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆయన గ్రాఫిక్స్ చేసేద్దాం అని ఫిక్స్ అయ్యారు మొత్తం కూడా, బికాస్ అది ఒక 140-150 feet విగ్రహం రెడీ చేయాలి. సో గ్రాఫిక్స్ చేద్దామని వీఆర్ ఆల్ టాకింగ్ అండ్ సెడ్ సింపుల్, ఇట్స్ ఈజియర్ టు షూట్, మల్టిపుల్ ఆర్టిస్ట్ డేట్స్ ఉన్నాయి, లొకేషన్ మార్చాలి, ఇది వెదర్ చేంజ్ అన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేదామని. తర్వాత ఆయనకి ఎక్కడో ఒక సిక్స్ సెన్స్ ఇసుక కాదు, ఐ వాంట్ టు బిల్డ్ ద సెట్ ఫుల్లీ అని స్టాచ్యూలా. సో దాన్ని డిజైన్ చేసి దాని గురించి హౌ మెనీ డేస్ అది కన్స్ట్రక్టెడ్ దాట్ ఓకే దే దే వాస్ కన్స్ట్రక్షన్ టైమ్ అండ్ అందులో చాలా మంది ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు అందరూ ఇది ఉంటారు కదా, ఫాస్టింగ్ ఉంటారు. ఆ సెట్లో పనిచేసే కార్పెంటర్స్ కానీ ఆర్టిస్ట్ అందరూ మాలలా వేసుకొని ఆ విగ్రహం కట్టేటప్పుడు ఎవరు నాన్ వెజ్ తినలా, దేవర్ లైక్ ఆన్ దేవర్ ఆన్ దాట్ డిసిప్లిన్. ఐ హావ్ నెవర్ సీన్ దట్. చాలా డిఫరెంట్ స్టోరీ కదా అది. సో ఐ సా కన్స్ట్రక్షన్ వర్కర్స్, ద సెట్ వర్కర్స్. సో వీవర్ నాకైతే నేను షాక్ తిన్నాను, ఎందుకంటే ఆ పెయింటర్స్ కానీ ఆర్టిస్ట్ అందరూ విరదంలో ఉండి దాని గురించి ఆలోచించి ఒక డివోషనల్ ఫీల్లోనే చేస్తారు ఆ విగ్రహాన్ని. అండ్ అది ఫస్ట్ టైం సినిమాలో ఎంత బ్రహ్మాండంగా ఉందో in live also it is like that. It's a 140 feet adi. Okay. And lying down nalla vigram me cheppinattu lying down pose lo untundi. Ah, grander ante I think it's a record breaking thing. It's in the record books. It's the biggest statue made for a film here. Wow, in the record books. And shooting chesinappudu kuda meeru chuste complete ga set meeda evarna non veg tinalekunda everybody was vegetarian even during the shooting, not only the white building kani shooting jarigappudu kuda everybody was vegetarian. It was more like something like to do with the temple, real temple. Yeah, alanti gora feel. And we would get stories every day. Nenu Sundar garu maatladutunnappudu shooting spot lo pedda song sequence undi. So andulo andaru devotional feel lo dance cheyal kada. Avunu sudden ga oka 1000 mandu untaru ankonde 1000 dancers ade andulo monitor lu meeru cheptaru akkada fourth row lo third ammai padipoyindi ee antaru danni telugu lo punakam aa punakam tho. సో అక్కడ పడిపోయింది, టేక్ కేర్ ఎఫర్, పడిపోయింది ఇలా. సో ఆ డివోషనల్ ఫీల్లో షూటింగ్ జరుగుతుంది. తర్వాత చెప్పాను బా ఇలాంటి షూటింగ్ నేను లైఫ్లో చూడలేదని. తర్వాత లాస్ట్ వీక్ డబ్బింగ్లో వచ్చి పడిపోయింది. అవునా, సినిమా చూస్తున్నప్పుడు డబ్బింగ్లో అమ్మ విగ్రహం చూసి ఫుల్ ఫీలింగ్స్. ఈ కథ డబ్బింగ్ దాకా వచ్చేసింది, అంత డివోషన్ అనమాట ఆ సినిమాలో. నేను అప్పుడు ఇప్పుడు దాకా లైఫ్లో ఇలాంటి విషయాలు నేను ఫస్ట్ టైం వింటున్నాను, చూస్తున్నాను. చాలా డిఫరెంట్ అది. ఇప్పుడు చాలా ఎక్స్ట్రా న్యూస్లో వచ్చింది, వెరీ బిగ్ స్టాచ్యూ కదా 135-140 feet. సో చాలా దూరం నుంచి కనిపిస్తుంది అది. సో అక్కడ ఒక రైల్వే రూట్ ఉంది, ఇంటర్ స్టేట్ రూట్ ఉంది. సో ఆ తర్వాత మాకు ఫోన్ వచ్చింది, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది డిస్టర్బెన్స్. చూస్తే ఏంటంటే ట్రైన్ ఆపుతున్నారంట, ఆపి దాన్ని దర్శనం చేస్తూ వెళ్తున్నారంట ఆ విగ్రహాన్ని. సో ఇది ఒక కొత్త డెవలప్మెంట్. తర్వాత మాకు ఫోన్ వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుందండి విగ్రహం, దీని గురించి రైల్వేస్ లో ప్రాబ్లం వస్తుంది అని ఫోన్ మాకు. ఇప్పుడు ఆ విగ్రహం అలాగే ఉంచారా దర్శనం దర్శనం కోసం? మరి
చెప్తారు కదా ఆ ఫేస్ లో గానీ ఆ బాడీ విగ్రహం బాడీలో దట్ గ్రేస్ హ్యాస్ టు బి దేర్ ద బ్యూటీ వాస్ బ్యూటిఫుల్లీ డన్ అండి హీస్ ఆర్ట్ డైరెక్టర్ గురురాజ్ గారు ఆయనకి ఇట్స్ వన్ ఆఫ్ హిస్ ఎర్లియర్ ఫిల్మ్ బట్ హీస్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా హ్యాండిల్ చేశారంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రొడక్షన్ డిజైన్ కానీ ఆర్ట్ డైరెక్షన్ కానీ ఒక సినిమా ఇలాంటి ఒక సినిమాలో ఆర్ట్ డైరెక్షన్ గురించి సెపరేట్ గా మాట్లాడతారు సినిమా తర్వాత అట్లా ఉంది అది జనరల్లీ అంటారు జాతర నిజంగానే జాతరలోకి వెళ్ళి తీసినట్టుంది అని యూ క్రియేటెడ్ ఏ జాతర అన్నమాట ఫైనల్లీ నిజంగా ఒక జాతర చేసేసి అందులో షూటింగ్ చేశారు సూపర్ సో మ్యూజిక్ వైజ్ హారర్ మూవీకి సాంగ్స్ ఒక ఎత్తు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఒక్కొక్కసారి ఆ సౌండ్కే చాలా భయం వేసేస్తూ ఉంటుంది గబుక్కుని వచ్చిందంటే సో మ్యూజిక్ బై హిప్ హాప్ తమీరా ఓకే తమిళకు అర్థం ఏంటంటే ఆ అబ్బాయి సపోజ్ ఇక్కడ మా ఊర్లో పుట్టుంటే ఇక్కడ ఆంధ్ర సైడ్ లో కానీ తెలంగాణ సైడ్ లో పుట్టుంటే హిప్ హాప్ తెలుగు అని పేరు పెట్టుకున్నాడు అదే తమిళ తమిళోడు అంతే తమిళోడు అంటారు ఇంకేం లేదు అదే అంటే ఇక్కడ అలాంటి పేరు పెట్టుకుంటారు ఐ థింక్ నాకు తెలిసి రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు పేరు మార్చుకో హిప్ హాప్ తెలుగు అని చేస్తే అని చెప్పాను బాగుంటుంది వెరీ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలాంటి ఒక హిప్ హాప్ సెన్సేషన్ అతను అతని దగ్గర డివోషనల్ ఆర్ఆర్ గానీ ఈ అమ్మన్ సాంగ్ గానీ తీసుకో అది అది మా డైరెక్టర్ గారు స్పెషల్ అనమాట పిండేసి తీసేస్తారు బయటికి చెప్పండి సాంగ్ రెడీ చేయాలి ఏ పిక్చర్ కి బాబు లేదు కొత్త పిక్చర్ చేస్తారు కదా మీరు అరమనేట్టు దీనికి పిక్చర్ లో నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఎవరు చెప్పారు నేనే చేస్తాను ఇంకా ఎవరు చేస్తారు మీకు అలాంటిది మాట్లాడి ఆయన చెప్పారు పర్వాలేదు నువ్వు చెయ్యి కానీ నీకు రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి ట్రెడిషనల్ ఫోక్ సాంగ్ లాగా ఉంది ఇంకోటి ఒక క్లైమాక్స్ లో అమ్మన్ సాంగ్ ఉంది ఇది రెండు నువ్వు చెయ్యాలి కుదురుతున్నా చెప్పు లేదంటే నేను మార్చేస్తాను 2 డేస్ టైం ఇవ్వండి సార్ నేను చెప్తాను మరి 2 డేస్ తర్వాత ఫోన్ చేస్తే సార్ ఏదైనా జరిగితే పర్వాలేదు సార్ ఛాలెంజ్ నాకు నేను చేస్తాను చెప్పి హీ కేమ్ ఆన్ బోర్డ్ కానీ మీరు మ్యూజిక్ వింటే మీకు తెలుస్తుంది అవును డిఫరెంట్ జానర్ ఆఫ్ సాంగ్స్ ఫస్ట్ సాంగ్ విచ్ వి హావ్ ఇంట్రొడ్యూస్డ్ యాజ్ అ ప్రమోషనల్ సాంగ్ పార్టీ విత్ ద పే ఆ ఫస్ట్ సాంగ్ తర్వాత సిద్ధార్థ్ అండ్ త్రిషాకి ఒక బ్యూటిఫుల్ మెలడీ వి షాట్ ఇన్ కరాబీ ఐలాండ్స్ థాయిలాండ్ లో ఒక ఐలాండ్ లో షూట్ చేసాం దట్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ దెన్ ఎప్పుడైనా మీరు తమిళనాడు వెళ్తే మీకు మియావ్ మియావ్ ఒక సాంగ్ ఉంది ఫోక్ లాగా That's the latest super hit song. ఎక్కడ చూస్తే పిల్లలు మియావ్ మియావ్ చెప్తూనే వెళ్తున్నారు That song and climax song, Amman song. అవును I think ఇంతవరకు nobody would have heard something like this. It's such a beautiful song composed. Right. So I think things had to fall in place. So everything has come in place. And re-recording is very important. Yeah. Isn't it? Emotionally. హారర్ కానీ టు స్కేర్ దెమ్ ఆల్సో ద కామెడీ ఆల్సో ది ఎమోషన్ అన్నిటికీ రీ రికార్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు అవును పార్టీ విత్ పే అసలు ఈ సాంగ్ ఐడియా ఎలా వచ్చింది పార్టీ విత్ పే యు హావ్ బీన్ డూయింగ్ దట్ అని వచ్చింది ఇల్ల నీంగ పార్టీ విత్ పే పని పోయక మాటింగ్ అని కేకరా పే ఇన్ హౌస్ బట్ ఆ సాంగ్ ఫస్ట్ సార్ చెప్పారు వి వాంట్ స్టార్ట్ విత్ ఈ సెట్ రెడీ అయింది బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ హారర్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఎంజాయ్ ద సెట్ అండ్ వీ వాంట్ డూ సంథింగ్ గ్రాండ్ సో వీ హ్యాడ్ అ సాంగ్ ఫర్ దాట్ ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్ సో అలా అందరినీ పిలిచి అందరినీ బ్యూటిఫుల్లీ లిట్ ఆ బిగ్ ప్రాపర్ బిగ్ బడ్జెట్ లో ఒక ప్రోమో వీడియో షూట్ చేసాం దట్స్ హౌ దట్ సాంగ్ హ్యాపెన్ అండ్ అది ఇప్పుడు ఇట్స్ హిట్ సాంగ్ ఇన్ తమిళ్ ఆల్రెడీ ఇక్కడ కూడా డెఫినెట్ గా హిట్ అవుతుంది అండ్ ద ఐడియా ఆఫ్ అ హారర్ ఫిల్మ్ విత్ ద ప్రోమో సాంగ్ నాకైతే చాలా నచ్చింది ద ఫన్ ఆఫ్ ప్లస్ యూ హ్యావ్ 3 బ్యూటిఫుల్ గోస్ట్స్ ముగ్గురు ఉన్నారు కదా త్రిష అన్సిక పూనమ్ బాజ్వా నేను అందరూ అంటాను ఈ సినిమాలో అందరు దయ్యాలు అంటాను కామెడీ దయ్యాలు ఉన్నాయి గ్లామర్ దయ్యాలు ఉన్నాయి కొంతమంది యాక్టింగ్ దయ్యాలు ఉన్నాయి ప్రొడ్యూసర్ దయ్యం డైరెక్టర్ దయ్యం అందరు దయ్యాలు ఈ సినిమా యాక్టర్ దయ్యం చెప్పాను కదా ప్రొడ్యూసర్ దయ్యం ప్రొడ్యూసర్ యాక్టర్ డైరెక్టర్ దయ్యం అందరు దయ్యాలే
బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కళావతి ఎవరు? అదే కదా సస్పెన్స్. ప్రొడ్యూసర్కి ఇంకా చెప్పలేదు అనమాట ఎండింగ్. మీరు అడిగి ప్లీజ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్లో కూర్చుని కళావతి ఎవరు కలవద్దు అని అడుగుతారు మళ్ళీ తర్వాత సొంతం అడుగుతారు ప్రాబ్లం అయిపోతుంది. ప్లీజ్ మా ఫ్యామిలీస్లో కన్ఫ్యూషన్ వస్తుంది, థియేటర్కి వెళ్ళి తెలుసుకోండి కళావతి ఎవరు. డెఫినెట్గా మేము థియేటర్కి వెళ్ళి ఈ హారర్ మూవీని బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ సంథింగ్ సంథింగ్ మేము చాలా ఎంజాయ్ చేసాము మీ ఇద్దరి కాంబినేషన్లో. డైరెక్ట్ తెలుగు మూవీ మళ్ళీ ఎప్పుడు రాబోతోంది? ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేయాలి. ముందు మేము ప్లాన్ చేసామండి, లంచ్ టైంలో ప్లాన్ చేసాం. సినిమా తర్వాత డైరెక్టర్ గారు హీరో గారు అవుట్ స్టేషన్కి వెళ్ళి ఆలోచిస్తాం, ప్రొడ్యూసర్ లేకుండా ఫారెన్కి వెళ్తున్నాం. ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇస్తే టికెట్లు వేసుకుని డైరెక్టర్ హీరో అవుట్ స్టేషన్ వెళ్తున్నాం అండి. చాలా శుభ్రంగా వెళ్ళి ఆలోచించాలి నెక్స్ట్ ఏం చేయాలని. తర్వాత ఎందుకంటే మీరు చాలా స్మాల్ చేసేస్తున్నారు తెలియదు. యూరోప్ యూరోప్ యుఎస్ఏ ఎక్కడికి వెళ్తాం మేము, కానీ వచ్చిన తర్వాత ఎంత బడ్జెట్ చెప్తాం. మీ స్పా సుందర్ స్పా ఇక్కడే ఉండగా బ్యాంకాక్ దాకా? సుందర్ స్పా సుందర్ స్పా నాకు సుందర్ కి స్పా. వాట్ అన్ ఎమోషన్ క్వశ్చన్. సో తీసుకెళ్ళిపోతాం ఫారెన్ కి, వచ్చి నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ తో వస్తాం, బడ్జెట్ ఇస్తే రెడీ షూటింగ్. కానీ నెక్స్ట్ నిజంగా వీ బిన్ టాకింగ్ అబౌట్ స్ట్రేట్ తెలుగు, కండిగా డెఫినెట్ గా వీ వాంట్ టు ప్లాన్ సంథింగ్, వాంట్ ప్లాన్ సంథింగ్ బిగ్. సో దేర్ ఇస్ అ ప్లాన్ చేయాలి, ఎందుకంటే తమిళలో అవని సినిమాక్స్ మా ప్రొడక్షన్ అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ మనకి. వి హావ్ అ వెరీ గుడ్ నేమ్, సో వై నాట్ డు అ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్. అవును, చూద్దాం హోప్ఫుల్లీ. మొత్తానికి మీ మీదే పెట్టారా బాధ్యత, యు హావ్ టు ఫుల్ఫిల్ దట్. అండ్ త్రిషాది మీది తెలుగులో అయితే మాకు యునో ఎవర్ గ్రీన్ పేర్ లాగా అనిపిస్తారు, బికాజ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఇప్పటికీ మేము ఆ మూవీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఐ థింక్ దాని తర్వాత మీరు కలిసి చేసింది ఇదే కదా? ఓ మై గాడ్, చాలా ఇయర్స్ తర్వాత చేశారు. అండ్ ఇట్స్ అమేజింగ్ బికాజ్ త్రిష అట్లాగే ఉంది, మీరు అలాగే ఉన్నారు. మీరు నా చిన్నప్పటి నుంచి, నేనైతే మారలేను అనుకోండి, వేస్ట్ ఆఫ్ టైం అది నన్ను మార్చడం. బట్ త్రిష ద సేమ్ అమౌంట్ ఆఫ్ బ్యూటీ అండ్ టాలెంట్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లాగే ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ నేను త్రిష జోక్ చేసుకునే వాళ్ళం సెట్ లో, 11 ఇయర్స్ అయిపోయింది ఇంకా అదే పనిలో ఉన్నాం చూడండి, కొంచెం డెవలప్ అవ్వాలి కదా లైఫ్లో. బట్ సీరియస్లీ స్పీకింగ్ ఆఫ్టర్ యువలో ఒక బీచ్ సాంగ్ ఉంటుంది కదా, ఆ 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక బీచ్ లో సాంగ్ షూటింగ్ చేసాం, మళ్ళీ బృందమాస్టర్ కొరియోగ్రఫీ. సో దట్ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ నాస్టాల్జీ అలాగా అవన్నీ గుర్తు చేసుకుంటూ. ఆ థాయిలాండ్ లొకేషన్ అయితే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఐ హావ్ ఎవర్ సీన్ అండ్ దోస్ ఆర్ వెరీ వర్జిన్ బీచెస్ అంట. And when you go there, it's just colors of the sand gaani, water gaani. Adi screen lo chusthe you see how beautiful it is. So akkada nenu Trisha we were talking about it, that yuva tarvata ade combination oka beach song. It's very nice, and I think that's the, it's a huge highlight because she looks very glamorous in the song, but the song is also, the chemistry has really come out very nice. Superb. Obviously raavali mari inta manchi combination unnappudu. Hey, cinema, okay, more the heroines for me because they're lucky heroines for me. త్రిషా అండ్ హన్సు ఇద్దరితో థర్డ్ ఫిల్మ్ నాకు. సో వెరీ హ్యాపీ దట్ ఐ యామ్ రిపీటింగ్ మై లక్కీయెస్ట్ హీరోయిన్స్. మీరు ఇద్దరు హీరోయిన్స్ ని, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని ఆ మంచి క్యారెక్టర్స్ లో చూసారు కదా, ఐ మీన్ నువ్వు వస్తానంటే కానీ తిన్న సంథింగ్ సంథింగ్ లో కానీ ఆ బ్యూటిఫుల్ గ్లామరస్ గార్జియస్ గా ఇప్పుడు దెయ్యాలాగా ఇలా కనిపిస్తుంది. ఆఫ్ కెమెరా ఇద్దరు నాకు దెయ్యాలనే కనిపిస్తారు, ఫ్రెండ్ అయిపోతే అంతే ఇంకా తప్పదండి. ఆ ఒరిజినల్ యాంగిల్ బయటకు వచ్చేస్తుంది. ఇద్దరు సేమ్ అండి, ఇద్దరు వాళ్ళకి జరగాలని కొడతారు 100%. మీరు వాళ్ళని ఈ సినిమాలో ఫస్ట్ టైం దేవంగా చూడడం జరగలేదు. సో ఇప్పుడు మాకు ఫైనల్ అర్థమైంది ఏంటంటే, ట్రైలర్ చూసినప్పుడు మాకు చాలా డౌట్లు వచ్చాయి, దెయ్యం ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు అని. సో సెట్ లో వర్క్ చేసిన వాళ్ళు అందరూ దెయ్యాలే మా మేము ఫిక్స్ అయిపోయాం. సో బట్ కథలో ఎవరు అన్నది మాత్రం ఆన్ స్క్రీన్ వెళ్ళి చూడాలి. 29 జనవరి వచ్చి సినిమాలు చూస్తే అందరికి అర్థమవుతుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి, అండ్ కమ్ విత్ డైరెక్ట్ తెలుగు మూవీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.